అఖండ చిత్రంతో మూడోసారి కాంబినేషన్లో కూడా బ్లాక్ బస్టర్ కొట్టి చూపించినటువంటి డైరెక్టర్ బోయపాటి బోయపాటి బాలేబాబు కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ అనే ముద్ర అఖండతో రుజువు అయిపోయింది సింహ అప్పుడు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చేసినటువంటి డైరెక్టర్ బోయపాటి గారు ఆ తర్వాత లెజెండ్తో దానికి మించినటువంటి బ్లాక్ బస్టర్ కొట్టారు ఈ రెండు సినిమాల తర్వాత బోయపాటి బాలే కాంబినేషన్ అంటేనే ఒక ఫేవర్ లాగా అయిపోయింది అఖండాతో ఆ ఫేవర్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది ఎందుకంటే అఖండాకి సీక్వల్గా మరొక పవర్ఫుల్ సబ్జెక్ట్ని పాన్ ఇండియా ప్రేక్షకులకి రీతిగా వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా రెడీ చేస్తున్నారట బోయ్పాటి గారు అఖండా సినిమాలో విభిన్నమైనటువంటి పాత్రలో చాలా పవర్ఫుల్గా డైలాగ్స్ పరంగా గెటప్స్ పరంగా చాలా కొత్తగా చూపించినటువంటి కొత్తగా ప్రజెంట్ చేసినటువంటి డైరెక్టర్ బోయ్పాటి గారు సో ఈ అఖండా టూని కూడా పాన్ ఇండియా వైడ్గా అంతే రీతిలో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించేందుకు పవర్ఫుల్ సబ్జెక్ట్ని కూడా రెడీ రెడీ చేస్తున్నారంటూ తెలుస్తుంది సో ఈ సినిమాను కూడా అఖండా ప్రొడ్యూసరే పాన్ ఇండియా వైడ్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు అలాగే ఈ సినిమాలో మోక్షజ్ఞాన్ నందమూరి వారసుడు ఒక స్పెషల్ రోల్ చేయనున్నారట అంటే డెబ్యూకి ముందే నాన్న సినిమాలో ఒక చిన్న ఎంట్రీ ఇప్పిద్దామనేటువంటి ఉద్దేశంలో బోయపాటి గారు ఉన్నారని కాదు కాదు అప్పుడే వద్దు మనం మంచిగా గ్రాండ్గా లాంచ్ చేద్దామని చెప్పేసి బాలయ్య గారు ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది మరి బోయ్పాటి గారు మూడు సినిమాలు బ్లాక్ బస్ట్ ఇచ్చిన తర్వాత ఏ మ్యాజిక్ కన్నా చేస్తారు ఖచ్చితంగా మోక్షాగన్ అఖండా టూలో ఒక మంచి పవర్ఫుల్ ఎంట్రీతో లాంచ్ చేస్తారు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నారు సో మరి చూద్దాం అఖండా టూతో బాలయ్య బాబు ప్యాన్ ఇండియా వైడ్గా ఎటువంటి రికార్డ్స్ను కొడతారు